హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్ ఫ్రెండ్స్ ఈనాటి జాబ్నెస్ క్లాస్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైనటువంటి ఉద్యోగ వార్తలను అయితే చూద్దామండి సో నిన్న మనకి భారీగా ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన అయితే సీఎం కేసీఆర్ చేశారు కదా అందరికీ తెలిసిందే సో మరి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అఫీషియల్గా వచ్చినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం చూసేద్దాం సో అఫీషియల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి ఇలాంటి ఫేక్ అయితే లేదు సో ఇక్కడ మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఎనభై వేల ముప్పై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్లు పదకొండు వేల నూట మూడు మందిని అంటే ఇప్పటివరకు కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్ చేసిన వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వనున్నారండి పరిమితి పెంపు జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించడం అయితే జరిగింది ఇక శాఖల వారిగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా వీడియో ఆల్రెడీ నిన్ననే ప్రొవైడ్ చేయడం జరిగింది దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై అనకాడమీ ఫ్రెండ్స్ ఎఫ్పిఎస్సి టీఎస్పీఎస్ఈ ఆర్బీఎ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఇండియాలోనే లెర్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేటువంటి అకాడమీని యూజ్ చేసుకోండి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు ప్రజెంట్ అకాడమీలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్ కి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుండండి క్రాష్ కోర్స్ ఆన్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ పేర్ మార్చ్ నైన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ స్కాలర్షిప్ టెస్ట్ అండి గ్రూప్ టూ ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ ఉంటాయి మార్చ్ ట్వెల్త్ అండ్ థర్టీన్ ఉండడం జరుగుతుంది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ అయితే లభిస్తుంది నెక్స్ట్ వీకెండ్ మ్యారథాన్ క్లాస్ ఉంటాయండి మార్చ్ లెవెన్త్ నుంచి బ్యాచెస్ అయితే ఉంటాయి అండ్ అలాగే నెక్స్ట్ ప్లస్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది లెర్న్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ ఉంటాయి అలాగే కంప్లీట్ సిలబస్ ఉంటుంది కంప్లీట్ అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది మనకి డౌట్ క్లియరింగ్ మీద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే చూడవచ్చు సో ఇక్కడ వన్ మంత్కి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి యాక్చువల్గా మన యొక్క కోడ్ యూస్ చేసినట్లయితే వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీకి రావడం జరుగుతుంది ఒకవేళ ఇయర్కి అయితే నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంటుందని మన యొక్క కోడ్ యూస్ చేసినట్లయితే ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్కి రావడం జరుగుతుంది సో ఎవ్రీథింగ్ ఎవరిథింగ్ సెట్ లెట్స్ క్రైట్ థ్యాంక్ యూ అయితే ఇందులో మనకి తొంభై ఒక్క వేల నూట నలభై రెండు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకుంది ఇందులో ఎనభై వేల ముప్పై తొమ్మిది కొత్త నియామకాలు అయితే చేపడుతున్నారు అవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయనున్నారండి సో ఇందులో మనము శాఖల వారీగా ఖాళీలు చూసినట్లయితే అత్యధికంగా హోం శాఖలోనే మనకి ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తోంది హోమ్ శాఖలో పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు అత్యధికంగా ఖాళీలు ఉన్నట్లుగా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి మాధ్యమిక విద్యలో చూసినట్లయితే పదమూడు వేల ఎనభై ఆరు ఖాళీలు ఉన్నాయి రెండవ స్థానంలో వైద్య ఆరోగ్య శాఖలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక వివరాలు చూసినట్లయితే ఉద్యోగాల ఉగాది తొంభై ఐదు శాతము స్థానిక రిజర్వేషన్లు పదకొండు వేల నూట మూడు మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఆంధ్రతో పేచి తెగాక మరొక నలభై వేల పోస్టులు ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి పదేళ్ల పెంపు ప్రతి ఏడాది ఉద్యోగ భర్తీకి క్యాలెండరు సత్వరమైన నోటిఫికేషన్లు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించడం అయితే జరిగింది తెలుగు సంవత్సరాది ఉగాది ఏటా ఎన్నో కొత్త ఆశలతో మన ముందుకు వస్తుంది తెలంగాణ నిరుద్యోగులకు మాత్రమే ఈ ఏడు ముందే వచ్చింది కళ్ళ కొలువులను మోసుకొచ్చింది ముందుగా ప్రకటించినట్టుగానే సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబృత్ చెప్పారు రాష్ట్రంలో ఒకేసారి తొంభై ఒక వేల నూట నలభై రెండు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు బుధవారము శాసనసభలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే అత్యధికంగా ఉన్నటువంటి హోంశాఖకు సంబంధించిన వివరాలు చూద్దాము హోంశాఖలో కొలువుల సంభ్రమం ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన అయితే మనకి విడుదల చేయనున్నారు పోలీసులో సారీ పోలీస్ యూనిట్ల వారిగా యువతకు ఉచిత శిక్షణ శిబిరాలు రాష్ట్ర హోంశాఖ చరిత్రలోనే భారీ నియామక ప్రక్రియ అయితే మొదలైంది ఈ శాఖలో పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో యంత్రాంగము కసరత్తు ప్రారంభించింది ఒకటి రెండు రోజుల్లోనే ఈ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు జరగడం ఇదే తొలిసారి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక వెయ్యి రెండు వందల పదిహేడు ఎస్ఐ పోస్టులకు పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పటి వరకు అదే పెద్ద నోటిఫికేషన్ కాగా అప్పట్లో పలు కారణాలతో దాదాపు మూడు వేల వరకు పోస్టులు భర్తీ కాలేదు భారీ ఎత్న నియామకాల నేపథ్యంలో పోలీస్ యూనిట్ల వారీగా యువతకు శిక్షణ ఇచ్చే అంశంపై ఆ శాఖ దృష్టి సారించింది ఈసారి ప్రతి యూనిట్ పరిధిలోనూ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు పోలీస్ శాఖలో చేరేలా యువతను ప్రోత్సహించడంలో భాగంగా ఉచిత శిక్షణ ఇచ్చేలా కమిషనర్లు ఎస్పీలు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు అయితే ఇక పోలీస్ శాఖలోని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్ అఫీషియల్ అప్డేట్ చూద్దామండి ఇక్కడ మనకి స్టైఫండ్రీ క్యాడెట్ రైని ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం మనకి ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ స్టైఫండ్రీ క్యాడెట్ రైని ఎస్సీటీ పోలీస్ కాన్స్టేబుల్ ఏఆర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐదు వేల రెండు వందల డెబ్బై మూడు ఖాళీలు

వాడర్స్ మేల్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంటు నూట ఎనభై ఆరు ఖాళీలు ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది నెక్స్ట్ వాడర్స్ ఫీమేల్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ముప్పై ఐదు ఖాళీలు ఉన్నట్లుగా సో ఇది మనకి ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి అఫీషియల్కి అఫీషియల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అండి ఇది ఇక రాష్ట్రంలోని జోనల్ స్థాయిలోని పోస్టులు ఏవి జిల్లా స్థాయిలోని పోస్టులు ఏవి ఒకసారి క్లియర్గా చూద్దామండి ఆల్రెడీ నిన్న మీకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది క్లియర్గా చెప్పాను సో ఇప్పుడు జోనల్ వైజ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం కాళేశ్వరం జోన్లో చూసినట్లయితే ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఖాళీలు ఉన్నాయి ఇక్కడ అంటే ఏ జిల్లాలకి అడ్వాంటేజ్ అవుతుందని చూసినట్లయితే కుమరం భీము ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే ములుగు జిల్లాలకి ఇది అడ్వాంటేజ్ అవుతుందండి నెక్స్ట్ బాసరా జోన్లో చూసినట్లయితే రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఉండగా ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల లబ్ధి పొందుతాయి నెక్స్ట్ రాజన్న జోన్లో చూసినట్లయితే రెండు వేల నాలుగు వందల మూడు ఉన్నాయి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాలు లబ్ధి పొందుతాయి నెక్స్ట్ భద్రాద్రి జూన్లో చూసినట్లయితే రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఉండగా కొత్తగూడెము భద్రాద్రి ఖమ్మము మహబూబాబాదు వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలకి అడ్వాంటేజ్ అవుతుంది నెక్స్ట్ యాదాద్రి చూసినట్లయితే రెండు వేల నూట అరవై ఉండగా సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాలకు అడ్వాంటేజ్ నెక్స్ట్ చార్మినార్ చార్మినార్ జోన్లో చూసినట్లయితే ఐదు వేల రెండు వందల తొంభై ఏడు కా పోస్టులు ఉండగా మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాదు రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాలకైతే ఇది అడ్వాంటేజ్ నెక్స్ట్ జోగులాంబ జోగులాంబలో చూసినట్లయితే మనకి రెండు వేల నూట తొంభై పోస్టులు ఉండగా మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాలకి అడ్వాంటేజ్ అయితే అవుతుందండి సో మొత్తంగా మనకి ఈ యొక్క జోన్లు అన్నిటిని కూడా కలుపుకొని పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయండి ఇక జిల్లాల వారీగా ఆల్రెడీ మీకు నిన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో మనకి రిలీజ్ చేసినటువంటి అన్ని అంటే అఫీషియల్గా ప్రకటించినటువంటి అన్ని పోస్టులలో వంద శాతంలో మొత్తం అరవై శాతము కేవలం మూడు శాఖల్లోనే ఉన్నాయండి సో అవేంటో ఇప్పుడు చూద్దాం మూడు శాఖల్లోనే అరవై శాతానికి పైగా పోస్టులు అత్యధిక ఖాళీలు విద్య పోలీసు వైద్య శాఖల్లోని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ఖాళీల్లో అత్యధికము విద్యా హోమ్ అంటే హోమ్ అంటే పోలీసు వైద్య శాఖలకు చెందినవి మాధ్యమిక ఉన్నత విద్యాశాఖల్లో ఇరవై వేల తొమ్మిది వందల అరవై నాలుగు శాఖలో పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు భర్తీ చేయనున్నారు వైద్య ఆరోగ్యంలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి మూడు శాఖల్లోని ఖాళీలు మొత్తము యాభై రెండు వేల యాభై మూడు మొత్తం భర్తీ చేయనున్న వాటిల్లో అరవై శాతానికి పైగా ఇవి ఆ తర్వాత బీసీ సంక్షేమం నాలుగు వేల మూడు వందల పదకొండు రెవెన్యూ మూడు వేల ఐదు వందల అరవై శాఖల్లో ఉన్నాయి అతి తక్కువగా ఇంధన శాఖలో పదహారు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్ నైస్ బై